ఏపీ వర్సెస్ వైసీపీ ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్లో ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలను హత్యలకు పురుగొల్పుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉంటే చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చగొడుతూ వారు హత్యలు చేసేలా పురుగొల్పుతోంది చంద్రబాబేనంటూ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు చంపడం దారుణమని వ్యాఖ్యానించారు. కేవలం వైసీపీకి ఓటు వేస్తారనే కారణంగా తమ కార్యకర్తలను పట్టును పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాడనేటువంటి ఒక కక్షతో ఒక చిన్న వివాదం తన వామి దగ్గర పుట్టగొడుగులకు సంబంధించినటువంటి వివాదంలో రెచ్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాడని తెలుగుదేశానికి ఓటు వేయలేదనేటువంటి ఒక కక్షతో అతి దారుణంగా బల్లెం పెట్టి పొడిచి చంపినటువంటి సంఘటన ఒక సంచలనాత్మకమైన సంఘటనగా అక్కడ రూపుదిద్దుకుంది. దీనికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ వారి కార్యకర్తలను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దారుణం జరిగిందనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళారు, నిన్నేమో నెల్లూరు వెళ్ళారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, కార్యకర్తలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయటం. ఈ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నంలో తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి వైసీపీ కార్యకర్తలు పాత కక్షలు పెట్టుకొని చంపుతున్నటువంటి సందర్భంగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. దీన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య వేదుల మీద ఉందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను.